హాయ్ ఫ్రెండ్స్, గుడ్డు దశలోనే ఆ గుడ్డు నుంచి వచ్చే పిల్ల పెట్ట పిల్ల అవుతుందా లేదా పుంజు పిల్ల అవుతుందా అనేది ముందుగానే మనం నిర్ధారించవచ్చు. అది ఎలాగంటే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న ఈ రెండు గుడ్డుల్ని పరిశీలించినట్లయితే ఒకటేమో బారుగా ఉంది, ఒకటేమో కురుసుగా ఉంది. ఫ్రెండ్స్, బార్ అయితే ఎక్కువ లేదు. మొదట ఈ బారుగా ఉన్న గుడ్డుని మనం చూద్దాం. ఇది పక్కన పెడుతున్నాను. ఇది గమనించండి ఫ్రెండ్స్, బాటమ్ కింద భాగాన రౌండ్గా ఉంది. ఇది గమనిస్తే ఈ కింద భాగం ఫ్రెండ్స్ రౌండ్గా ఉంది, పై భాగం వచ్చేసరికి రౌండ్ షేప్ కాకుండా ట్యాపర్గా వచ్చింది. ఫ్రెండ్స్, ఇది ట్యాపర్గా ఉంది, బావరుగా కొద్దిగా పొడవగా ట్యాపర్గా వచ్చింది. ఫ్రెండ్స్, దీంట్లోంచి వచ్చే పిల్ల పుంజు పిల్ల అవుతుంది. ఫ్రెండ్స్, పుంజు అవుతుందని దీన్ని మనం చెప్పొచ్చు. ఇక ఈ పక్కన ఉన్న ఈ గుడ్డు పరిశీలించినట్లయితే ఇది రౌండ్ షేప్లో ఉంది. కింద బాటమ్ ఎలా రౌండ్ షేప్లో ఉందో టాప్ కూడా ఫ్రెండ్స్ రౌండ్ షేప్లోనే ఉంది, ట్యాపర్గా పొడవగా అయితే లేదు. అంటే ఈ దీంట్లోంచి వచ్చే పిల్ల పెట్ట పిల్ల అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టినప్పుడు మనకి వ్యత్యాసం అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుమించి దీనికి మనం వేరియేషన్ అయితే ఇంకా పెద్దగా చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఫ్రెండ్స్ నేను ఇవాళ ఏదో కొత్తగా చెప్పట్లేదు. ఫ్రెండ్స్, కొత్తగా చెప్పే విషయం అయితే కాదు, ఇది ఏనాటి నుంచో కూడా పెద్దవాళ్ళు పాటిస్తున్నదే. కొన్ని దొడ్లు నేను చూసినప్పుడు పెట్ల కంటే పుంజులు అధికంగా ఉన్నవి, వాళ్ళు కూడా ఇలాగే పాటించి చేస్తూ ఉండుంటారు. ఫ్రెండ్స్, నాకు కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇలా ఇది చెప్పడం జరిగింది. నేను కూడా ప్రాక్టికల్గా చేశాను, నాకు రిజల్ట్ అయితే బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఏంటంటే, కోళ్ళదొడ్డుల్లో కోళ్ళు మేపేవాళ్ళు ఆదాయం కోసం మేపేవాళ్ళు ఫ్రెండ్స్ పెట్ల కంటే కూడా పుంజులు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అది ఎందుకంటే మనకి పెట్టకు వచ్చే ఆదాయము ఒక వంతు అయితే పుంజు మీద ఫ్రెండ్స్ 2-3 రెట్లు ఆదాయం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అమ్మకానికి వ్యాపారం నిమిత్తం పెంచేవాళ్ళు ఈ గుడ్డు దశలోనే అది పెట్ట అవుతుందా పుంజు అవుతుందా నిర్ధారించుకుని పెట్ట పిల్లలని కాకుండా పుంజులయ్యే గుడ్డుని మనం గనక పెట్టకి పొదగేసినట్లయితే ఫ్రెండ్స్ మన దొడ్లో పుంజు పిల్లలు ఎక్కువగా ఉంటాయి, రెట్టింపు ఆదాయం రావటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్ ఈ విషయం నేను మీకు చెప్పడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ విషయం అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఇంకెవరైనా ఈ విషయం అవగాహన లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చేరాలి, అందాలి, తెలియ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.